జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీందరికి కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాయి. దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం విందమ్మ, భూమిని ఆకాశమును కలగజేసిన యేసు ప్రభు బోధ విందమ్మ. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం మత్తయి సువార్త 24:20 నుండి 30 వరకు చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. నాతోటి సావకులందరి కూడా, సువార్తికులందరి కూడా, బ్రతికున్న విశ్వాసులు, స్త్రీలైనా పురుషులైనా, సంఘ నాయకులైనా, సంఘ పెద్దలైన అందరూ కూడా జాగ్రత్తగా యేసయ్య బోధ చదవండి, వినండి. కనుక మత్తయి సువార్త 24:20 నుంచి 30 వరకు చదవండి, ధ్యానించండి. దేవునికి మహిమ కలనిగాక. ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, క్రీస్తు రెండవ రాకడ గురించి. ప్రభుని యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు రెండవ రాకడ రానంటున్నాడు, రాబోతుంటే ఆ యేసు ప్రభు అన్నాడు, చలికాలము రాకుండా మీరు ప్రార్థన చేయండి. క్రీస్తు రెండవ రాకడ, చలికాలము రాకూడదని విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు, సేవకులైన వారు, సువార్థికులైన వారు, సంఘ పెద్దలైన వారు, సంఘ నాయకులైన వారు రోజు ప్రార్థన చేయాలంట ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు. దేవునికి మహిమ కలిగింది. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు మాట, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏవి అని ప్రభుని యేసుక్రీస్తుని శిష్యులు అడిగారు. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు, రాజ్యం మీదకి రాజ్యము లేచును, జనం మీదకి జనము, అక్కడక్కడ భూకంపములు, తుఫానులు, వరదలు, వానలు కలుగుతాయి. కనుక ప్రభుని యేసుక్రీస్తు మనిషి కుమారుడు వచ్చినప్పుడు, ప్రభుని యేసుక్రీస్తు దేవుడు రెండో రాకడ వస్తున్నప్పుడు తూర్పు నుండి పరమటి వరకు మెరుపు ఉంటుందంట. దేవునికి మహిమ కలిగినగాక. తూర్పు నుండి పరముడు వరకు మెరుపు తెగిపోకుండా ఉంటుందంట ప్రభునేసుక్రీస్తు చెప్పాడు. కనుక అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. నేనే క్రీస్తునని చాలామంది చెప్తున్నారు, మేము ప్రవక్తలమని చాలామంది చెప్తున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండి, మెలకొండి, ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి. ప్రభునేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కొత్త నిబంధన సంఘ సావాసము కలిగి ప్రార్థన యందు నిలకడగా ఉండమని యేసు ప్రభు రెండో రాకడ వరకు బతుకున్న క్రైస్తవులు ప్రార్థన చేయాలి. స్త్రీలు ప్రార్థన చేయాలి, పురుషులు ప్రార్థన చేయాలి, సేవకులు ప్రార్థన చేయాలి, సువార్తికులు ప్రార్థన చేయాలి, సంఘ నాయకులు, సంఘ పెద్దలు, భూలోకంలో బతుకున్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము 2024 4 నెలలు దేవుడు పోషించి సంరక్షించి ఈరోజు మే నెల ఒకటో తారీఖు లేక దేవుడు ప్రవేశింపజేశాను. దేవునికి మహిమ కలనిగాక. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కంటి పాప వల్ల కాపాడిన మంచి కాపరిని యేసు ప్రభు, గొప్ప కాపరిని యేసు ప్రభు, ప్రధాన కాపరిని యేసు ప్రభు మనని 4 పోషించి ప్రయాణముల్లో, పడికల్లో, నడికల్లో, పనిలో, ఉద్యోగరీతిగా మనం అనేకమైన ప్రయాణాలు చేసిన దేవుడు మనని కాపాడి బ్రతికించి 4 పోషించి సంరక్షించి 5వ నెల మే 1వ తారీఖు బుధవార దినము చూసటానికి దేవుడు కృపా కనికరము మనందరికీ దయచేశాడు. దేవునికి మహిమ కలి, సృష్టికర్తన దేవుడు యేసు ప్రభుకే ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది 5వ నెల చూడక బలవంతులు చనిపోయారు, జ్ఞానవంతులు చనిపోయారు, ధనవంతులు చనిపోయారు, పేరు దృష్టిజ్యం వచ్చిన వారు చనిపోయారు. 5వ నెల చూడని వారు భూప్రపంచంలో ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళకంటే నీవు నేను బుద్ధిమంతులము కాదు, ప్రార్థన పరులం అసలు కాదు, భక్తి పరులం అసలు కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కృప వలన 5వ నెల 1వ తారీఖు బుధవార దినము చూస్తానికి యేసు ప్రభు కృప చూపించాడు. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరములు దేవుడు దయాకిరీటంగా మనకు ధరింపజేశాడు. దేవునికి మహిమ కలనిగాక. ప్రభునేసుక్రీస్తు చెప్పాడు, భయంకరంగా సూచనలు జరుగుతాయి, భూలోకంలో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అస్సలు ఎంత అలజడి జరుగుతుంది, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నరహంతకులు, గుండాలు, రౌడీలు, అనేకమైన అలజడి జరుగుతుంది ప్రపంచములో. కనుక భూలోకములో మనుషులందరూ బతుకున్నోళ్ళు మారు మనస్సు పొందాలి. ప్రభునేసుక్రీస్తు
రాజ్యానికి వారసులు కావాలేంటి? మారు మనస్సు పొంది క్రీస్తు రెండో రాకడలు ఎత్తబడలేంటి? మనుష్యులందరూ మారు మనసు పొంది యేసు ప్రభు నామలు బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపొస్తల బోధయందును సావస్యమందును రొట్టె విస్తుందును ప్రార్థన విస్తుందును ఎడాతేక ఉండాలి. దేవునికి మహిమ కలిగాక ప్రభునేసు క్రీస్తు దేవుడు చెప్పినట్టు ప్రపంచములో అతి చూడవలసిన సిటీ, ప్రపంచంలో అతి ఉన్నతమైన దేశం దుబాయ్ దేశం, మంచి బ్యూటిఫుల్ దేశం. నేను వెళ్ళి అక్కడ 5 రోజులు గడిపాను, యేసు ప్రభు బోధ చేసి వచ్చాను, మీటింగ్లు జరిగించి వచ్చాను. దేవునికి మహిమ దుబాయ్లో 2015లో దుబాయ్కి వెళ్ళాను. బా ఎంత చూడవలసిన చక్కని దేశము, ఎంత చక్కని బిల్డింగ్లు, ఎంత చక్కనైన అభివృద్ధి కలిగిన దేశం. ఈ ప్రపంచంలో బాగా పేరు మోసిన దేశం ఏదంటే దుబాయ్ దేశం, చూడవలసిన దేశం. నేను చూశాను, కానీ ఇప్పుడు తుఫాను ద్వారా, వర్షం ద్వారా, వరదల ద్వారా దుబాయ్ మొత్తము బిల్డింగ్లు, కార్లు, పిల్ల తల్లి కొట్టుకొని పోతుంది. నేను ఫోన్లలో చూస్తున్నా, వార్తలలో చూస్తున్నా, పేపర్లలో చూస్తున్నా, టీవీలలో చూస్తున్నా, చాలా బాధ అవుతుందండి. దేవుని బిడ్డలారా, బతుకున్న మనుషులారా, ప్రభునేసుక్రీస్తు మాట నెరవేరుతుంది. యేసు ప్రభునడు, భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించు. బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో రాబడిన మాట ఒక పొల్లు ఒక సున్న కూడా తప్పిపోదని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించింది. దేవునికి మహిమ కలిగిన యేసు ప్రభు చేసిన ప్రతి మాట నెరవేరుతుంది. యేసు ప్రభు ప్రతి మాట ఖచ్చితంగా జరుగుతుంది. మనుషులు గ్రహించకుండా ఉన్నారు, చూడకుండా ఉన్నారు. నాలాంటి ఒక సావుకుడు బాగా తెలుసు, దేవుని సావుకుడు, వాళ్ళు వీళ్ళు స్వార్థ సేవ చేస్తాడు, పరిచర్య చేస్తాడు అని అనేకులు కానుకలు ఇచ్చారు, అనేకులు దిశభాగాలు ఇచ్చారు, అనేకులు డబ్బులు ఇచ్చారు. దేవుని సేవకుని కొందరు బంగారు ఇచ్చారు, కొందరు కార్లు ఇచ్చారు, అనేక విధానంగా కొందరు పొలాలు ఇచ్చారు, కొందరు ఎండి ఇచ్చారు. వాటిని అంతా కుప్ప చేసి పోగు చేసి ఒక దేవుని సేవకుడు, నాకు మంచి తెలిసిన సేవకుడు ఏం చేసిందంటే అంతా పోగు చేసి డబ్బులంతా కుప్ప చేసి 100 కోట్ల రూపాయలు పెట్టి దుబాయ్లో పెద్ద బిల్డింగ్ కట్టాడని, 100 కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టాడు బిల్డింగ్. కానీ ఇప్పుడు మొత్తం అది కొట్టుకొని పోయింది వరదలలో, వర్షంలో. 100 కోట్లు పెట్టి కట్టిన దేవుని సావుకుని బిల్డింగ్, దుబాయ్లో ఉన్న బిల్డింగ్ కొట్టుకొని పోయిందండి గాలికి. కార్లు 1 కోటి రూపాయలు, 2 కోట్లవి, 30 లక్షలు, 40 లక్షల కార్లు ఇట్ట కొట్టుకొని పోతున్నామండి. మీరు చూస్తున్నారా? భూలోకంలో మనుషులు, భూలోకంలో బతుకున్న క్రైస్తవులు, భూలోకంలో బతుకున్న విశ్వాసులు, స్త్రీలు పురుషులు దుబాయ్ దేశాన్ని టీవీలలో, పేపర్లో, ఫోన్లలో, యూట్యూబ్ ఛానళ్ళలో, ఫేస్బుక్లో చూస్తున్నారా జరిగిన సంఘటన? ప్రభునేసుక్రీస్తు చెప్పిన మాట జరుగుతుంది. ప్రభునేసుక్రీస్తు రెండో రాకడికి సూచన. చాలామంది లోకముల డబ్బు 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 డబ్బు, ఆస్తులు ఆస్తులు, బంగ్లాలు కట్టాల, ఇల్లు కట్టాలి, బంగ్లాలు కట్టాలి, కార్లు కొనాలా, ఇల్లు కొనాలా, బంగారు కొనాలా, బట్టలు కొనాలని ప్రయాసపడుతున్నారండి అవిశ్వాసులు అన్నిలు. భూమి మీద సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ప్రసంగి గ్రంథాన్ని చదవండి, ప్రసంగి గ్రంథాన్ని స్పష్టంగా చదవండి. 10, 11, 12 అధ్యాయాలు ఉంటుంది. దేవుని బిడ్డలారు, సూర్యుని కింద సమస్తము వ్యర్థమే, మానవుడు పడుతున్న ప్రయాసంతా కూడా వ్యర్థము వ్యర్థమే వ్యర్థము. మనుషులు పడే ప్రతి ప్రయాస, ప్రతి శ్రమ, ఇల్లు కొరకో, బంగ్ల కొరకో, కార్ల కొరకో, బట్టల కొరకో, ఆస్తుల కొరకో, అందాని కొరకో, పేరు కొరకో కష్టపడుతున్న మనుషులు భూమి మీద అందరికీ కూడా మారు మనుషు పొందండి. సూర్యుని కింద మానవుడు పడే ప్రయాసంతా కూడా వ్యర్థము వ్యర్థమని సృష్టికర్త దేవుడు యేసు ప్రభు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించాడు. అబ్రహాము దేవుడు యేసు ప్రభు, ఇస్సాకు దేవుడు యేసు ప్రభు, యాకోబు దేవుడు యేసు ప్రభు, సర్వ మానవులకి దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాట జరుగుతుందండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా శాశ్వతమే, ఈ లోకములు శాశ్వతం కాదు. దుబాయ్లో వరదల ద్వారా, తుఫాను ద్వారా ఆస్తులు నష్టమైపోతాయి. ఆస్తులు నష్టమే సంపాదించినటి వల్ల కష్టమైన తాతలు ముత్తాతలు అంటే దుబాయ్ దేశంలో ఆస్తులు సమకూర్చి బిల్డింగ్లు కట్టి, కార్లు కట్టి, అనేకవి మనకు పాడైపోయినట్టు మనము కన్నులారా చూస్తున్నాం. కానీ
ఎవ్వరు కూడా మారు మనసు రావడం లేదు. సేవకులకు మారు మనసు రావడం లేదు, సువార్తకులకు మారు మనసు రావడం లేదు, విశ్వాసులకు మారు మనసు రావడం చూస్తున్నారు. కానీ మనకేం పర్వాలేదులే, మన దగ్గరికి రాలేదనుకోరు. మన దగ్గర భూకంపము రావచ్చు, భయంకరమైన భూకంపం. ఇది రాజులు అధికారులు ఎవరు ఆపలేరని, ఏ ప్రభుత్వం ఆపలేదు, ఏ రాజులు ఆపలేరు, ప్రధానులు ఆపలేరు, ముఖ్యమంత్రులు ఆపలేరు, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా సునామీని కానీ తుఫాని కానీ వరదలు కానీ ఆపలేరు. భూకంపములు, భయంకరమైన భూకంపములు, బిల్డింగ్లే లోపలికి భూమిలోకి దిగిపోతాయి, ఇండ్లు దిగిపోతాయి, కార్లు దిగిపోతాయి, మనుషులు బతుకున్నట్టే భూకంపం వచ్చినట్టు భూమిలోకి దిగిపోతారు, నాశనం అయిపోతుందండి. ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుతుంది. మనుషులకు ప్రేమ లేదు, సమాధానం లేదు, భూలోకంలో మనుషులకు ఐక్యత లేదు. అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకి కానీ ఈ లోకంలో ఎవరికి కూడా టెన్షన్ సంపాదించాలంటు ఈ లోకంలో చిన్న ఒక ఇల్లు సరిపోదా? ఉండటానికి ఒక చిన్న ఇల్లు, తిరగటానికి ఒక చిన్న కారు, కట్టుకోవడానికి కొన్ని బట్టలు, కొన్ని అవసరం ఉంది. కోట్లు అవసరం లేదండి, కొన్ని అవసరం ఉంది. బండి, ఒక బైక్ అవసరం, ఒక కారు అవసరం, చిన్న ఇల్లు అవసరం, బట్టలు అవసరం, తిండి అవసరం, కొన్ని అవసరం ఉంది. కానీ కోట్ల రూపాయలు అవసరం లేదండి. నాతోటి దేవుని సావకులు, యేసుక్రీస్తు దేవుని సేవ చేస్తున్నాం, యేసుక్రీస్తు సువార్త పని చేస్తున్నాం. మా ఇంత గొప్ప సేవ ఎవరు చేయలేరు. కానుకలు పంపించండి అని చెప్తా ఉన్నారండి. కానుకలు పంపండి, కానుకలు పంపించండి, దశభాగాలు పంపించండి. మనుషులను, విశ్వాసులను పీర్చుక తింటున్నారని మంది. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు విశ్వాసులు కూడా ఈ కానుకలు దశభాగాలు అడిగిన వారిని నమ్ముచున్నారండి. చాలామంది బర్రె పాలు పిండినట్టు రక్తము స్థట్టు పెడుతున్నారు మనుషులని. కానుకలు ఇవ్వండి అని సౌకులు చాలా పొరపాటు చేస్తున్నారు, చాలా తప్పులు చే. ఒక్కొక్క సేవకుడు జొన్న కంకిని తయారు చేయాలండి, విశ్వాసాన్ని తయారు చేయాలి, ప్రార్థన పరులను తయారు చేయాలి, భక్తి పరులను తయారు చేయాలి. కానీ డబ్బు ఆస్తులు సంపాదించి పెద్ద సేవకుడు కాదండి. ఒక జొన్న కంకిని తయారు చేయాలంటే ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో ప్రయాసం ఉంటుంది. జొన్న కంకిని తయారు చేయాలి. జొన్న కంకిని తయారు చేయకుండా చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే, ఎవరో జొన్న కంకిని తయారు చేసి ముళ్ళకంపులు అన్ని శుభ్రం చేసి విత్తనం వేసి జొన్నకంకిని విత్తనాలు వేసి జొన్నలేసి ఆ జొన్నదొడ్డిని పైకి పెరిగేంత వరకు కాపులు కాసి ప్రయాసపడి మందులు కొచ్చి జొన్నకంకి కాసిన తర్వాత వేరే సేవకులు వచ్చి ఆ జొన్నకంకిలో ఉన్న జొన్నలు ఎట్ట రాలుతవి, ఏమిటితోని కొడుతూ రాలుతవి, బర్రెతోని కొట్టేళ్ళా, రోకలు బండతోని కొట్టేళ్ళా, ఏమిటితోని కొడితే రాలుతవి. ఆ జొన్నలు రాలుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు బతుకున్న నాతోటి సావకులు. ఆ జొన్నలు రాలుకోవాలి కానీ జొన్న కంకిని తయారు చేయాలనే ఆలోచన సావకులకి, సువార్తకులకి లేదండి. జొన్న కంకిలు రాలుకోనాల మొత్తం అంటే డబ్బులు రాలుకోవాలి. విశ్వాసులు ఎవరో తయారు చేయించినొచ్చు, విశ్వాసుల కొరకు ఎవరో ఏడ్చినొచ్చు, విశ్వాసుల కొరకు ఎవరో ప్రార్థన చేసినొచ్చు, ఉపాసం ఉండి కష్టపడి సువార్త చేసి. కానీ వాళ్ళతోనిగా డబ్బులు ఎట్టు వసూలు చేయాలి, పైసలు ఎట్టు వసూలు చేయాలి, కానుకలు ఎటు వసూలు చేయాలి? చచ్చి కడుతున్నామండి, కారు కోసమని, బైక్ కోసమని, పెళ్ళిళ్ళని, ప్యారెంటలని. సావుకులండి నాతోటి సావుకులు, భూమి మీద బతుకున్న సావుకులు. జొన్న కంకిని తయారు చేయాలని ఆశ ఎక్కుందా? విశ్వాసాన్ని తయారు చేయాలని ఆశ ఉందా? సువార్తను ప్రకటించని ఆశ ఉందా? అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్త వలన నిన్ను కంటిని తిమోతి, సువార్త చెప్పి తిమోతి నేను కంటిని ప్రసన్న వేదన పడి ఒక విశ్వాసిని, ఒక సావుకుడు, ఒక సువార్తని కనాలి. దేవునికి మహిమ కలిని గాక. కనివారు లేదండి, ప్రయాసపడి సువార్త చెప్పి కని బాప్తిస్మాలు ఇచ్చి వారిని ఎత్తుకుపోయి కుప్ప చేసుకుంటున్నారు సావుకులు. 10 మందిని కుప్ప చేసుకుని, 100 మందిని కుప్ప చేసుకుని, ఆడ ఈడ కుప్ప చేసుకుని, నాది పెద్ద సంఘం, నాది పెద్ద చర్చ అనుకుంటారు. కనుక భూమి మీద బతుకునే సేవకులందరూ కూడా మారు మనస్సు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు.